Hi friends, andariki namaste. Welcome back to our channel Joyce Trends Vlogs. Nenu mee Shobha nandi. Ee roju nenu meeto konni matalu cheppalani alani konni share cheskovalani mee mundukaithe vachanandi. So first of all mee andariki oka good news andi. Mana Joyce Trends channel 10k subscribers aithe reach ayyamu. కేవలం ఇది మీ అందరి సపోర్ట్ వల్లే జరిగిందండి. అలానే మన జర్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ జూన్ 1st ఇదే రోజున జాయ్ స్ట్రెన్స్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ మా వారి మొబైల్లో నుంచి నేను చేసుకున్నాను. అక్కడి నుంచి మన జర్నీ అనేది జాయ్ స్ట్రెన్స్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 100 సబ్స్క్రైబర్స్ అయితే మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, అలానే తెలిసిన వాళ్ళు అందరూ టకటకా చేసేసారు. సో 100 అయితే చాలా స్పీడ్ గా రీచ్ అయిపోయాను. ఫస్ట్ 100 చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక 100 మెంబర్స్ వచ్చేసారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. తర్వాత నేను ఫస్ట్ లో అయితే కిచెన్ బ్లాగ్స్ చేశాను, అలానే హెల్దీ రెసిపీస్ చేశాను, అలానే మా పిల్లలతో, మా కిడ్స్ తో. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైము కోవిడ్ మనకి ఉంది. సో ఆ టైంలో నేను మా పిల్లలతో చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చాలా వాళ్ళకి నేర్పించి నేను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని వీడియోస్. వాటితో పాటు మేము కొన్ని ప్లేసెస్ కి విజిట్ చేశాము. అవి కూడా నేను టూర్ బ్లాగ్స్ లాగా నేను జాయ్స్ ట్రెండ్స్ లో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తర్వాత ఇంకా ఛానల్ ని ఇంకొంచెం మార్పు తీసుకురావాలి, ఇంకా ఏమైనా స్పెషల్ గా ఛానల్లో మనం పెట్టాలి అని ఒక థాట్ తో నేను షాపింగ్ బ్లాగ్స్ కూడా నేను షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వీడియోస్ చూసి లైక్ చేసేవాళ్ళు, చాలా బాగా చెప్తున్నావు అని చెప్పేసి నాకు కామెంట్స్ చెప్పేవాళ్ళు. అంతేకాకుండా చాలా మంది వీడియోస్ చూసి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మన వీడియోస్ చూసి. సో అలా నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉండేది. సో అలా మన జర్నీ అనేది, జాయ్స్ ఫ్రెండ్స్ జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఫస్ట్ 1K రీచ్ అయినప్పుడు, 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చాలా షాక్ అయ్యాను. 1000 మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే, సో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం పెరిగింది. చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి అయితే నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా అయిపోయి అలా 5K రీచ్ అయినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయ్యామండి. మన ఫ్యామిలీ ఇంకొంత పెరిగిపోయింది. సో నేను కూడా మీ అందరికీ చెప్తున్నానండి, మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మన ఛానల్లో ముందు కూడా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. హార్డ్ వర్క్ చేస్తాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అంటే కామెంట్స్ లో తెలియచేయండి. అలానే కిచెన్ వ్లాగ్స్ అయినా, టూర్ వ్లాగ్స్ అయినా, ఇంకా ఏదైనా మీకు ఒక ఏదైనా ఒక దేని గురించి అయినా వ్లాగ్స్ కావాలన్నా కూడా మనకి కామెంట్స్ లో నాకైతే తెలియచేయండి. చాలా మంది అక్క మీ వీడియోస్ యూజ్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఈ వర్డ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంది. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా లాస్ట్ టైం కరెక్ట్ గా జూన్ 1st ఇదే రోజున నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ రోజు మనకి కంప్లీట్ గా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 10K సబ్స్క్రైబర్స్ కూడా కరెక్ట్ గా ఇలాంటి రోజును రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా అండి. సో ఇదేనండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న చిన్న చిన్న ముచ్చట్లు. సో మన వ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్స్ లో కూడా తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మన జాయ్స్ ట్రెండ్స్ లో అయితే మీరైతే కామెంట్స్ లో తెలియచేయచ్చు. ఇంకొక విషయం, మీ అందరి సపోర్టు, మీ అందరి ఆదరణ మాత్రం నాకు ఇలానే ఎప్పటికీ ఉండాలండి. మన జాయ్స్ ట్రెండ్స్ మీ అందరి కోఆపరేషన్ వల్ల ఇంకా ముందుకెళ్లాలి. తెలియని వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్ లోకి మన ఛానల్ ని రిసీవ్ చేసుకున్నారు. పేరున మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.